హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మాధవి హోమ్ ఫుడ్. ఈరోజు నేను వామాక్తో మీకు రైస్ చూపించబోతూ ఉన్నాను. వామాక్ మీ అందరికీ తెలుసు కదా. ఈ వామాక్తో రైస్ మనం ప్రిపేర్ చేసుకుందాము. వామాకుల్ని ఈ విధంగా చట్నించి కోసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని మరలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. వామాక్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు వామాక్ రైస్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లో ఒక స్పూన్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో రెండు గుడ్లను యాడ్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కల కింద మనము ఎగ్ని చేసుకోవాలి. ఎగ్ ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనము వామాక్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలాగా వామాక్ అంతా కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి వామాకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము రైస్ యాడ్ చేసుకుందాం. మనము ముందుగా వండేసి చల్లార్చినటువంటి రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ రైస్లో ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్, హాఫ్ స్పూన్ కారం ఇవి మిక్స్ చేసుకుందాం. ఎంతో ఈజీగా మనము ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వామాక్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వామాక్ రైస్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఎంతో సింపుల్ అయినటువంటి మనకి వామాక్ రైస్ రెడీ అయిపోయింది. ఇది ఇన్స్టెంట్గా మనము ఏ కర్రీ కూడా లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది పిల్లలకి డైజెషన్ కూడా చాలా మంచిది, క్విక్గా చేసేయచ్చు. ఈ వామాక్ రైస్ని మనము ఇంట్లో ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో మనం చూసాం కదా. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.